ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్లకు, వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంధి కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్ లేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి, ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు, ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు, మేము వస్తాం. ఎందుకు వస్తారు? ఎట్లొస్తారు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకు ఎందుకు అయ్యాలే ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వెయ్యాలా బీజేపీకి? కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండ దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే, మనకు ఇదంటే, మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి.